రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట్, కొందూర్గ్, చౌదర్గూడ మండలాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిష్కారం కాని రైతన్నల సమస్యలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆర్డీఓ కృష్ణ, నియోజకవర్గంలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. అన్ని మండలాల నుండి రైతులు, ప్రజలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా తమ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. చాలా మంది మహిళలు, రైతులు నియోజకవర్గంలోని మండలాల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి అవినీతి ఆరోపణలు ఎత్తిచూపారు. కేశంపేట మండలానికి చెందిన ఒక రైతు, తాము వంశపారంపర్యంగా తమ పెద్దలు రక్షిత కౌలుదారులుగా ఉన్నారని, మాకు చెందిన ఈ భూమిపై మాకే హక్కులు ఉన్నాయని, మేమే అనుభవించుకోవచ్చని అప్పటి కలెక్టర్ జేసీలు ఆర్డర్లు ఇచ్చారు. మాది కాకూర్ గ్రామము, కేశంపేట మండలం అండి. అయితే మేము గత రక్షిత కౌలుదారులుగా మా తాతల నుండి వస్తున్నటువంటి పొలము, 6 ఎకరాల 18 గుంటల పొలము. అయితే అట్టి పొలాన్ని మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కాస్తూ చేస్తూ ఉన్నాము. అయితే ఈ మాకు అయితే ఆ కాస్తు సంబంధించి మాకు తెలియకుండా మా కేశంపేట మండలంలో ఈ లావణ్య మేడం గారు వేరే వాళ్లకు విరాసత్ చేశారండి. దాని మీద మేము దానికి రిటర్న్ చేశారు. మీకు మేము ఎన్నోసార్లు మీకు దరఖాస్తు పెట్టాం కదా, మాకు తెలియకుండా మీరు ఎట్లా విరాసత్ ఎట్లా చేశారంటని చెప్పి, అంటే ఏదో తెలియకుండా జరిగింది, మేము చూసుకోకుండా చేశామంటని చెప్పి, దాన్ని మీకు న్యాయం చేస్తామంటని చెప్పి ప్రెస్ వాళ్ళ ముందు, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళ ముందు హామీ ఇచ్చింది, మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మీకు న్యాయం చేస్తామంటని చెప్పి. అయితే మేము ఈ రక్షిత కౌలుదారుగా ఉన్నట్టు మాకు 2006 నుంచి మేము ఈ మండలాఫీస్ నుంచి తిరుగుతున్నాము. దానికి ప్రూఫ్ ఇదండి, 2006 నుంచి మేము కేశంపేట మండలం నుంచి తిరుగుతున్నాము. అయితే మేము రక్షిత కౌలుదారులుగా మాకు 37A సర్టిఫికేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి. ఇది రక్షిత కౌలుదారుల అంతిమ నిర్ణయ పట్టిక అండి. దీని బేస్గా మేము 6 ఎకరాల 18 గుంటలు మా నాన్నగారు అందరూ 5 మంది అండి, 5 మంది వీళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు దాంట్లోనే జీవనాధారంగా బతుకుతున్నారు. అయితే అట్టి పొలాన్ని ఇప్పుడు మాకు కలెక్టరేట్ గారు కూడా, కలెక్టర్ వారు కూడా మాకు చివరిగా డాక్యుమెంట్స్ ఇచ్చారండి. కలెక్టర్ గారు ఆర్డర్ కాపీ కూడా మాతో ఉంది సార్. అయితే కలెక్టరేట్ ఆర్డర్గా ఉన్న ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా మా ఫేవర్లోనే ఇచ్చింది. హైకోర్టు, కలెక్టరేట్ ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వీటిని ఏమాత్రం లెక్క పెట్టకుండా లంచానికి అమ్ముడు పోయి లావణ్య మేడం గారు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి తెలియకుండా ఎదుటి వాళ్ళకు, వేరే వాళ్ళకు అసలు సంబంధం లేనటువంటి వాళ్ళు, అసలు పట్టేదారే కాదు, పట్టాదారు కానటువంటి వాళ్ళకు విరాసత్ చేసి అన్యాయానికి పాల్పడ్డారండి. దాని విషయమై మాకు న్యాయం చేయాలని మేము 12-13 సంవత్సరాలుగా ఈ మండలాఫీసుల చుట్టూ, ఈ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాము. రేపు చేస్తాం, మాఫ్ చేస్తామట అని చెప్పి అంటున్నారు. మేము ఎప్పుడెప్పుడు అసలు 2006 నుంచి ఇప్పటి వరకు తిరిగినట్టుగా మాతోటి ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అటు విషయమై మేడానికి కూడా చెప్పాము. చెప్తే మళ్ళీ మేడం ఆమె చేసిన తర్వాత ఆర్డీఓ సార్ తోటి మాట్లాడి మీకు న్యాయం చేపిస్తామంటని చెప్పి అన్నది. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఇది డాక్యుమెంట్ అండి, 6 ఎకరాల 18 గుంటలు రక్షిత కౌలుదారులుగా వీళ్ళే ఎలిజిబుల్, వీళ్ళే దీనికి సంబంధించినట్టు అని చెప్పి మాకు హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. కలెక్టరేట్ గారు దాని మీదకించి హైకోర్టు వాళ్ళు కూడా ఇచ్చారు. ఇది ఇట్లా ఉండగా కూడా ఆమె మాకు తెలియకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే వాళ్ళకు విరాసత్ చేశారండి. అట్టి విషయమై మేము ఆమె నిలదీస్తే, ప్రెస్ మీట్ పెట్టి నిలదీస్తే మేము నీకు న్యాయం చేస్తాం బాబు, ఆర్గ్యుమెంట్ కావాలా, నీకు న్యాయం కావాలా అంటని చెప్పి ఆమె ఇక్కడ ఆర్డీఓ సార్ తోటి మాట్లాడించి ఆర్డీఓ సార్ తోటి నీకు న్యాయం చేపిస్తానంటని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి మాకు న్యాయం జరగలేదు సార్. కనుక మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము 6 ఎకరాల 18 గుంటలు దీని మీదనే బతికేటటువంటి వాళ్ళము. మాకు ఎలాంటి జాబ్స్ లేవు. మా నాన్న చిన్నప్పటి నుండి దీని మీద హైకోర్టు, కలెక్టరేట్లు వాళ్ళు ఎట్లా ఏమిటి అట్లా తిరిగారు. అన్నిట్లా కలెక్టరేట్ గారు, కలెక్టర్ వారు కూడా మాకు మా ఫేవర్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. అదే బేస్గా కలెక్టరేట్ మీద కూడా ఉంది సార్ జడ్జిమెంట్ కాపీ. ఇన్ని ఉండవు కూడా కలెక్టర్ గారి ఆర్డర్ కాపీ సార్. ఇది
ఇంత నిదర్శనం ఉండగా కూడా మాకు తెలియకుండా కలెక్టర్ గారు మాకు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ని కూడా పక్కకు పెట్టి, హైకోర్టు వాళ్ళ యొక్క ఆర్డర్ను కూడా పక్కకు పెట్టి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము గత కొన్ని 50 సంవత్సరాలుగా రక్షిత కౌలుదారులుగా ఉన్నటువంటి మమ్మల్ని తొలగించి వేరే వాళ్ళకు పట్టయ్యడం, విరాసత చేయడం జరిగింది సార్. సార్ నా ఊరు గాలిగూడెం మండల్ చౌదరిగూడెం సార్. నేను 2014లో తీర్పు వచ్చింది సార్, మబనార్ తీర్పు వచ్చింది, మళ్ళీ చార్నార్ తీర్పు వచ్చింది. ఆ తీర్పు కాగితాలు ఉండబోతే మా వకీలు కూడా ముక్కు రామకృష్ణ రెడ్డి సార్, ఆయన దగ్గర మేము ఆయన ఇచ్చిండు మాకు పైలు, మీరు మండలం కొండబోయి మీరు చేసుకోండి మీకు అయిపోతుందని చెప్పిండు. చెప్తే మేము తీసుకొచ్చి ఇచ్చినాము. ఇంత ఊరకు వాళ్ళు చేసుకోమలేదు సార్. ఇక ఈ డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు, అడిగి నన్ను జరా తిప్పలు పెడుతున్నారు సార్ మామూలను. ఆ చీమ సార్ అనేట ఆయన డిప్టీ ఎంఆర్ఓ సార్, తిరిగి ఎంఆర్ఓ తాను తిరిగినా, ఈ డిప్టీ ఎంఆర్ఓ తానికి తిరిగినా, పటవారి తానికి తిరిగినా, ఎవరికి ఒకరి తానికి తిరిగితే ఒకరి పేరు చెప్తారు సార్, ఒకరి తానికి తిరిగితే ఒకరి పేరు చెప్తారు. చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే సార్ మరి మీరంటే ఇప్పుడు ఎంఆర్ఓ నడితే డిప్టీ ఎంఆర్ఓకు దగ్గరికి పోయి కలుపుకో అంటే చెప్పింది. మరి డిప్టీ ఎంఆర్ఓ సార్ మీరే కదా, మన చేయండి సార్ అంటానంటే నీకు ఎంత పొలము అన్నాడు. అంటే 6 ఎకరాలు అని చెప్పిన సార్. 6 ఎకరాలు అని చెప్తే ఏమంటాడు, 6 ఎకరాలు అయితే నీ 1 ఎకరము డబ్బులు ఇచ్చేసేయి నేను చేస్తా. డిప్టీ ఎంఆర్ఓ శీను సార్ అని, శీను సార్ అని డిప్టీ ఎంఆర్ఓ సార్ ఆయన చెప్పాడు. ఇక చెప్పి అప్పటి వరకు ఇక నేను 8 మందికి ఉన్నాం సార్ 6 ఎకరాలలో. ఇంకా మాకు ఆ రైతు బంధు పథకం అందకపాయే, ఈ బుక్కులు రాకపాయ, ఇవి రాకపాయ అని మేము చాలా ఇబ్బంది పడి ఇంకా ఏమి అమ్ముకుంటే మేము ఏమిటి మీద బతుకుతాము, మాకు ఇంకొక ఏమన్నా ఇంకొక ఆదాయం ఉంటేనేమో దాని మీద బతుకుతుంటే మేము ఏమి ఆదాయం లేదు, ఈ ఉండకొని రేడు అమ్ముకొని ఏం చేద్దామంటాం చెప్పి ఇక నేను అమ్మలేకపోయినా డబ్బులు ఇవ్వలేను. గ్రామీణ ప్రాంతంలో 80% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయానికి మూలాధారం భూమి. పెద్దలు అనే చెప్పంత భూమి అంటే చెప్పి దాకినాను. దాంట్లో గిట్ల పంచాలు, పాలు పంచాలు, ఎన్నో పంచాలు ఎప్పుడు కేసులు కొట్టాలి. ఆ పంచాలు తప్పాలంటే ఒక భూమి గుంట భూమి ఉంటే, 10 గుంట భూమి ఉంటే వాళ్ళు రెవెన్యూ కార్యాలయం తిరిగి ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఆ సమస్యలు తీరాలని నిజంగా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. ప్రతి వారానికి 3 రోజులు గ్రామాలకు పోయి ఆ గ్రామాల్లో విరాసత అంటే పెద్దలు తండ్రి చచ్చిపోతే వాళ్ళకి ఎవరికి వారసులు ఎవరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్ లేని, పీఓటి కేసులు లేని, అవన్నీ ఊళ్ళో పోయి మా తహసీల్దార్ పోయి ఎంక్వైరీ చేసి అక్కడ దక్కనే పాస్బుక్లు దానిలో కూడా పాస్బుక్లు ఇస్తారు. కాబట్టి చాలా మార్పు వచ్చింది వీళ్ళ, అది మన సంతోషదగ్గ విషయం. అదే కాకుండా ప్రతి నెల సోమవారం రోజు మన జిల్లా కలెక్టర్ గారు, జేఎడ్ కలెక్టర్ గారు ఆలోచించి ప్రతి రెవెన్యూ డివిజన్కు సోమవారం నాడు ఒక రెవెన్యూ డివిజన్, ఇప్పుడు సేవెల్లో రెవెన్యూ డివిజన్ ఒకరోజు, చార్నగర్ రెవెన్యూ డివిజన్ ఒకరోజు, అంటే సోమవారం అట్లా పెట్టుకొని అంటే జిల్లా రెవెన్యూ డివిజన్ ప్రాబ్లమ్స్ భూ సమస్యలు మొత్తం పరిష్కరించడం చాలా సంతోషదగ్గ విషయం.